గాంధీ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్లపై ఓ శిశువు బంధువులు దాడి చేయడం ఉద్రిక్తతకు దారితీస్తుంది. దాన్ని నిరసిస్తూ జూడాలు ఆందోళనకు దిగడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అత్యవసర సేవలను కూడా బహిష్కరించి ఆందోళన చేపట్టేందుకు జూడాలు సిద్ధమయ్యారు. ఇప్పటికీ ఓపీ సేవలు నిలిపివేసి నిరసన కార్యక్రమాలు చేపట్టడంతో ప్రభుత్వం నుంచి హామీ వచ్చేంత వరకు అత్యవసర సేవలు సైతం నిలిపివేస్తున్నట్లు జూడాలు తేల్చి చెప్పారు. గాంధీ ఆసుపత్రిలో జూడాలపై దాడికి నిరసనగా ఆందోళనలు ఉద్రిక్తతకు దారితీశాయి. మంగళవారం 2 నెలల శిశువు తీవ్ర జ్వరంతో మృతి చెందగా శిశువు తరపు బంధువులు డ్యూటీలో జూనియర్ డాక్టర్పై చేయి చేసుకున్నారు. దీంతో జూడాలు మంగళవారం నుంచి విధులను బహిష్కరించి ఆందోళన చేపట్టారు. బుధవారం ఉదయం నుంచి నిరసనలు తెలుపుతూ ఓపీ బ్లాక్ వద్ద బైఠాయించారు. మరోవైపు ఓపీ బ్లాక్ నుంచి ముషీరాబాద్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. డాక్టర్స్ ఏవేవైతే అకార్డింగ్లీ ఏవే ప్రాపర్ మెజర్స్ కావాలో అవన్నీ తీసుకున్నారు. అవన్నీ ఆన్ ద టైమ్ రెస్పాండ్ అయ్యారు. అవన్నీ జరిగాయి. దాని తర్వాత పేషెంట్ ఏదైతే సిచ్యువేషన్ బ్యాడ్ ఉంది అది ఇదని ఎవ్రీ సెకండ్ అవర్లీ వాళ్లకు అవుట్కమ్ ప్రోగ్నోసిస్ చెప్పుకుంటూ వెళ్తున్నారు. ఈవెన్ దో వాళ్ళు ఏదైతే వాళ్ళు ఆ పేషెంటు డెత్ డిక్లేర్ చేసినాక వాళ్ళు అమానుషంగా వచ్చి దాడి చేయడం జరిగింది. సో ఇలాంటి దాడి మా గాంధీ హాస్పిటల్లోనే ఈ 6 మంత్స్లో 3వ సారి చూస్తున్నాము. ప్రతిసారి మేము హయ్యర్ అఫీషియల్స్ దగ్గరికి తీసుకెళ్తున్నాము. ఇదే మాట చెప్తున్నారు. ఏదైతే దాడి జరిగినాక పోలీస్ వాళ్ళు కానీ వీళ్ళు కానీ వచ్చి మాట్లాడడం, మమ్మల్ని పాసిఫై చేయడం, ఇంకేదో ఇస్తాం చేస్తాం అది ఇది అని అనడం జరుగుతుంది. కానీ ప్రతిసారి ఇదే రిపీట్ అవుతుంది. అయితే రాష్ట్రంలో డాక్టర్లపై రోగుల తరపు బంధువులు దాడులు చేస్తున్నా ప్రభుత్వం పట్టనట్లు ఉంటుందని జూడాలు మండిపడుతున్నారు. ప్రతిసారి సమస్య తలెత్తినప్పుడు చల్లార్చే ప్రయత్నం చేస్తున్నారు తప్పితే శాశ్వత పరిష్కారం మాత్రం చూపించడం లేదని జూడాలు విరుచుకుపడ్డారు. కానీ ఈసారి ఉపేక్షించేది లేదని, తమకు న్యాయం జరిగేంత వరకు ఆందోళన విరమించేది లేదని జూడాలు తేల్చి చెప్పారు. ఇక్కడ 2000 మంది వస్తారు పేషెంట్స్. ఒక పేషెంట్ మేము ట్రీట్ చేస్తున్నప్పుడు ఇంకో పేషెంట్ దగ్గరికి వెళ్ళడానికి కొంచెం టైం పడుతుంది. ఆ టైం గ్యాప్లో మేము మా పేషెంట్ని చూడట్లేరని డైరెక్ట్ వాళ్ళు మా విధులకు ఆటంకం కలెక్ట్ చేస్తూ మమ్మల్ని ఫిజికల్గా భౌతికంగా దాడులు చేస్తున్నారు. అవి మీతో ఉన్న పేషెంట్స్కి ఇబ్బందే, మాకు ఇబ్బందే. ఇలాంటివి జరగకూడదు అంటే ఏదైతే ఉందో, ఏదైతే వల్నరబుల్ ఏరియాస్, ఏవైతే ఎమర్జెన్సీ ఏరియాస్ ఉన్నాయో ఆ ఎమర్జెన్సీ ఏరియాస్లో మాకు కంపల్సరీ రౌండ్ ద క్లాక్ సెక్యూరిటీ ఉంటేనే మేము పనిచేస్తాం. ఇప్పుడు అలాంటి ఇష్యూ రేపు పొద్దున ఎవరైనా ఈ డాక్టర్ ప్రొఫెషన్ లేకపోతే ఈ పిల్లల్ని ఇటు పంపించాలంటే భయపడుతున్నారు. ఇలాంటి దాడులు రిపీటెడ్ ఒక వారానికి ఒకటి 10 రోజులకు ఒక దాడి జరుగుతుంది ఇక్కడ. అయితే బుధవారం బాధిత డాక్టర్ను పరామర్శించడానికి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ రమేష్ రెడ్డి గాంధీకి చేరుకున్నప్పటికీ తమ ఆందోళన విరమించేది లేదని, ప్రభుత్వం నుంచి సరైన హామీ లిఖిత పూర్వకంగా వచ్చేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని జూడాలు స్పష్టం చేశారు. అంతేకాకుండా గురువారం అత్యవసర సేవల్ని కూడా నిలిపివేసి నిరసనలు కొనసాగిస్తామని జూడాలు పేర్కొన్నారు. స్పెషల్ ప్రొటెక్షన్ కల్పించడమే కాకుండా డ్యూటీలో ఉన్న డాక్టర్లకు రక్షణ కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.